మళ్ళీ దీని గురికి వస్తే మళ్ళీ ఎప్పుడు పచ్చిగా అదే ఉంది కాడము, ఈ వచ్చిన ఎగురాకులన్నీ కొరికేసినాయి గొర్రెలు, అదే ఈ కాడము పచ్చిగా ఉంది. మళ్ళీ మనం నీళ్లు పెడుతున్నాం కాబట్టి అట్లా ఎగురు వస్తుందనే వస్తుంది, మళ్ళీ కొరికే వస్తుంది. ఇది కూడా మొక్క కదా, ఎర్రచందనం ఉన్నారు దీని కొరకలు. ఇంకా మామూలు కాండం చూడు ఎంత లాగునుందో, ఇంకా ఇది చచ్చిపాల ఆకులతో ఉంది, గొర్రెలు తినేసింది. గొర్రెలు కొరకున్న చెట్టు ఎట్లా ఉంటుంది అన్నమాట, ఆకులు వేసుకొచ్చి ఇదిగో నుంచి గొర్రెలు కొరకున్న చెట్టుని ఆకులు ఎట్టు వేసుకొని వస్తుంది అన్నమాట. ఈ లేట అంతా గొర్రెలు తిన్నాకు వచ్చినాడు అనమాట. ఈ లేట దాని పక్క చెట్టు ఇది కూడా కింద నుంచి ఇదిగో మొదట్లో నుంచే వేసుకుంటూ వచ్చింది చూడు, లేట ఆకులు వేసుకుంటూ వచ్చింది అనమాట. ఈ గొర్రెలు కొరుక్కుంటే ఏమైనా గొర్రెలు కొరుక్కుంటే ఫస్ట్ గా చెట్టు ఎదుగుద్ది అనమాట, చెట్టు బాగా మనకి బాగా వస్తుంది. ఈ లేట అన్ని గొర్రెలు కొరికేసి అనుకో మళ్ళీ పుల్ల అయిపోద్ది. ఇది ఫస్ట్ నుంచి వేసిన కాడి నుంచి గొర్రె కొరకుండా పెరిగింది కాబట్టి అందువల్ల అది ఎట్టుంది. గొర్రె కొరకుండా ఉంటే అన్ని చెట్లు కూడా అట్టనే ఉండబోయినాయి. గొర్రెలు కొరికిన దాని వల్ల తాగలకుండా ఉండింది, తినకుండా ఉండింది ఏమో ఇట్లా ఉంది. తిన్నయ్యామో ఇవి వాడిపోయి వేసుకొని చెట్టు అనమాట. ఓకే అందువల్ల ఓకే ఓకే ఈ రెండు అడుగుల మొక్కలు అన్నమాట వరుసగా ఉండేవి, ఒక్కో దగ్గర వరుసగా ఉండేలే. ఈ ఆకు రాలిపోయి మళ్ళీ కింద సన్నటి పిల్లకి వేసుకుంటూ వస్తుంది ఇగురు వచ్చింది అనమాట. అప్పుడు బాగుంటుంది చెట్టు. ఆ పై మూడు మటుకు తినేసినాయి గొర్రెలు, ఈ పై మూడు గొర్రెలు కొరికేసాయి. మళ్ళీ ఇది కింద మొదట్లో నుంచి ఇది రెండు ఆకులు వేసింది అనమాట, వచ్చేస్తుంది చెట్టు. మొదలు లావుగానే ఉంది దీనికి, మొదలు లావుగానే ఉంది. మళ్ళీ పిల్లకలు వేసుకుంటూ వస్తుంది అన్నమాట ఆకులు. గొర్రెల నుంచే కదా, లేకపోతే చెట్లు బాగున్నా కానీ గొర్రె కొరకుండా ఉంటే, గొర్రె కొరకుండా ఉంటే ఇదిగో ఇది ఒక చెట్టు, ఇదిగో ఇది ఒకటి, మొక్క ఇదిగో ఇది ఒకటి. ఓకే ఇంకొకటి మొత్తం బాగానే ఉన్నాయి, ఇలా పచ్చగా ఎగురేసుకుని వస్తాయి. ఇదొకటి ఒకటి గొర్రె కొరకున్న చెట్టు టౌన్ అన్నమాట, ఎత్తుగా బాగా కడుగు ఎత్తున అట్లా. ఇది ఇది ఒకటి అట్టుంది కానీ కొరికే ఉంది. ఇది ఒకటి పక్క ఒక పిల్లక, ఆ పక్క ఒక పిల్లకి వేసుకొని వస్తుంది అన్నమాట చెట్టు. బాగా తినేసిన తర్వాత గొర్రెలు మళ్ళీ ఎగిరేసుకొని వస్తుంది.
చచ్చిపోయి మళ్ళీ ఎగురేసుకొని మళ్ళీ వస్తుంది. గురువులు తిన దానివల్ల ఎండిపోయినట్టుగా అర్థం కాకుండా అయిపోతుంది అని చెప్తున్నాను. చెట్లు కూడా మనం బాగా ఎగురేసుకుని వస్తున్నాయి సార్. బాగా ఉన్నాయి చెట్లు మొక్కలు అట్లా ఉన్నాయన్నమాట. గొర్రెలు తినేసి ఎగురులేసి నీళ్ళు
అట్లనే పోయింది. ఈ గొర్రెలు కొరికి పక్కదే ఈ పక్క కూడా ఆ గొర్రెలు కొరికి నీళ్ళు నిమ్మలేక అట్లనే ఎండిపోయింది. ఆ పక్కదే ఇది కూడా గొర్రెలు కొరికి ఆకులు ఎగిరేసినాయి. ఆకులు అనమాట ఇవి అవి నీళ్ళు వేసేలేక ఇప్పుడు అక్కడ పచ్చబడుతున్నాయి. కొరికితే మళ్ళీ మొదటి నుంచి ఎగిరేసుకొని వస్తుంది. ఇది కూడా అంతే. ఈ మొక్క కూడా మొక్క రెండు అడుగులకి ఒకసారి వేసిన మొక్క మాకు మళ్ళీ ఎగురు పెట్టుకుని వస్తున్నాయి. ఈ సైడ్ పడిపోయింది. అంటే గొర్రెలు తొక్కి అటు ఇటు లగుదాలు తోటాయి కదా అవి, ఆ తొక్కే దాంట్లో కొన్ని ఇరిగిపోతున్నాయి. పచ్చేమో ఉంది, మళ్ళీ దూసి వేసినట్టు తినేసేది.